అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ను హత్య చేసేందుకు సిద్దమయ్యాడన్న అనుమానంతో ఒకరిని రివర్ సైడ్ కౌంటీ షెరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు కాలిఫోర్నియాలోని కొచెల్లాలో ట్రంప్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలోకి లోడ్ చేసిన తుపాకీతో ప్రవేశించేందుకు నిందితుడు వెమ్ మిల్లర్ యత్నించినట్లు తెలిసింది ట్రంప్ సభకు అరమైలు దూరంలో చెక్ పాయింట్ వద్ద మిల్లర్ను అదుపులోకి తీసుకున్నారు అతడి నుంచి తుపాకీతో పాటు హై మ్యాగజైన్ ను స్వాధీనం చేసుకున్నారు నలబై తొమ్మిదేళ్ల వెమ్మిల్లర్ను నెవాడాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు అతడి వాహనంలో నకిలీ విలేఖరి పాసులతో పాటు వీఐపీ పాసులు కూడా ఉండడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి అక్రమ ఆయుధాల తరలింపు కింద కేసు నమోదు చేశారు ఐదు వేల డాలర్ల పూచీకత్తుపై అతడికి బెయిల్ మంజూరు చేశారు ఘటనపై సీక్రెట్ సర్వీస్ ఎఫ్బీఐలు దర్యాప్తు చేస్తున్నాయి